మన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నా, చాలా సంతోషం అనిపించింది. ఇంతకుముందు కూడా నేను ఎంపీ ఉన్నప్పుడు దర్శనం చేసుకున్నా, ఆయన ఆశీర్వాదంతో, మంత్రి కూడా అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే అయినా మళ్ళీ దర్శనం చేసుకున్నా. ఈరోజు చొప్పదండికి మన ఎంపీ ఎలక్షన్ల ప్రచారానికి వచ్చిన, ఏది ఏమైనా మన పాత మాజీ సీఎం కేసీఆర్ గారు వచ్చినాకనే తెలంగాణ దేవాలయాలు కూడా అభివృద్ధి చెందినాయి. గత ప్రభుత్వాలు ఉంటే చాలా ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ కొండగట్టు ఆంజనేయ స్వామిని ఎవరు కూడా పట్టించుకోలే. ఇప్పుడు 100 కోట్లు కూడా రిలీజ్ చేసి అన్నీ కూడా కోనేరు కానీ ఇవన్నీ కూడా పనులన్నీ కూడా జరిగినాయి. ఇంకా 500 కోట్లు కూడా రిలీజ్ చేసిండు. ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి పెద్ద ఎత్తున, ఇది చాలా పుణ్యక్షేత్రం, పెద్ద క్షేత్రం, మన తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే పెద్ద కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే మంచి పేరు ఉంది. కాబట్టి దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అందరికి కూడా నమస్కారం, ధన్యవాదాలు. ఏం మొక్కుంటున్నాయి? ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లల్లో 16కు 16 మా ఎంపీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకున్నా దేవుడు. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అది అందరికి తెలుసు. ఎందుకంటే అది ఉన్నా లేనట్టే. 56 ఏళ్ళు కూడా వాళ్ళు దేశాన్ని, మన తెలంగాణను కూడా పరిపాలించారు. ఎప్పుడు కూడా వాళ్ళు న్యాయం చేయలే, చెయ్యరు కూడా. ప్రజలకు కూడా తెలుసు తొందరలోనే. ఇప్పుడు 50 రోజులలో 50 వేషాలు అయినాయి. ముందు కూడా ఏం జరగదు, అది అందరికి తెలిసిన విషయమే. అది